నమస్కారం. శ్రీరామ డిజిటల్ వారి సిటీ న్యూస్ కి స్వాగతం. రాయపేట ఎత్తిపోతల పథకంతో 5,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామన్నారు ఐడీసీ చైర్మన్ ఇదే శంకర్ రెడ్డి. కాళోశ్రాంపూర్ మండలంలోని రాయపేట గ్రామంలో నిర్మించిన ఎత్తిపోత పథకం పనులు పూర్తి కాగా సోమవారం గంగారం పంప్ హౌజ్ లో స్విచ్ ఆన్ చేసి ట్రయల్ రన్ ప్రారంభించారు. హుసేన్ మియా వాగు నుండి వృధాగా పోతున్న నీరును గంగారం పంప్ హౌజ్ నుండి నీరును ఎత్తిపోతల పథకం ద్వారా రాయపేట రిజర్వాయర్ కు మళ్లించి అక్కడి నుండి 5,000 ఎకరాలకు నీరందించేందుకు ఏర్పాట్లు చేశారు. రాయపేట రిజర్వాయర్ కు నీరు రావడంతో ఐడీసీ చైర్మన్ ఇదే శంకర్ రెడ్డి మరియు అధికారులు రిజర్వాయర్ లో పువ్వులు చల్లి గంగా జలానికి స్వాగతం పలికారు. అతి తొందరలోనే 150 రోజుల్లో రిజర్వాయర్ పూర్తి చేసినందుకు ఇదే శంకర్ రెడ్డి మరియు అధికారులకు స్వీట్లు తినిపించారు. అనంతరం హరితహారంలో భాగంగా రిజర్వాయర్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఐడీసీ చైర్మన్ ఇదే శంకర్ రెడ్డి మాట్లాడుతూ గంగారం హుస్సేన్ మియా వాగు నుండి 1,000,000 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్న విషయాన్ని గమనించి మెట్ట ప్రాంతానికి సాగునీరు అందించేందుకే రాయపేట రిజర్వాయర్ కు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. రాయపేట ప్రాజెక్టు నిర్మాణంతో సుమారు 5,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీటితో పాటు 14-18 కుంటలకు జలకళ రానుందని అన్నారు. రిజర్వాయర్లో నీళ్లు పుష్కలంగా ఉండటం వల్ల ఆయకట్టు సాగుతో పాటు భూగర్భ జలాలు పెరిగి ఆయకట్టు సాగు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించిన కేవలం 4 నెలల్లోనే రిజర్వాయర్ పూర్తి చేసిన ఘనత ఐడీసీ సంస్థకే దక్కుతుందని అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ప్రతి చుక్కను ఒడిసి పడుతూ తానే ఒక ఇంజనీర్ అయి ప్రాజెక్టులకు రూపకల్పన చేయడం జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ స్ఫూర్తితోనే తాను కాళోశ్రాంపురం మండలంలోని ఆయకట్టు ప్రాంతానికి సాగునీరు అందించేందుకు రాయపేట రిజర్వాయర్ రూపకల్పన చేశామన్నారు. గత 5 శతాబ్దాల కాలంలో ఏ ప్రభుత్వాలు కూడా రాజ్యాంగంపై దృష్టి సారించలేదన్నారు. అతి తొందరలోనే పనులు పూర్తి చేసిన అధికారులను ఐడీసీ చైర్మన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐడీసీ అధికారులు లక్ష్మణ్, మహేచందర్, మహేష్, తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ కిషన్, ఎస్ఆర్ఎస్పీ డిఈ నాగభూషణం, కరెంట్ ఈ సత్యనారాయణ, సర్పంచులు బండ రవీందర్ రెడ్డి, బైరన్ రమేష్, ఉప్పల నాగార్జునరావు, ఓదల రవి, ఎంపీడీసీలు రావి సదానందం, గూడెపు జనార్దన్ రెడ్డి, పెన్లి సంపత్, గడ్డం రామచంద్రం, నాయకులు తులా మనోహర్ రావు, రామిడి తిరుపతి తదితరులు ఉన్నారు. సాధ్యమైతే కాదంటే నీకు ఎందుకు సార్ నేను సాధ్యం చేస్తాను అనుకుంటున్నాను.
సహకరించిన సర్పంచ్ కూడా పెట్టారు. అందరూ అన్నకు పెట్టారు. అన్నా రాజు అన్న పైకి కొట్టే శంకర్ శంకర్ అన్న మట్టి పారలేదా మట్టి కొడుతున్నాను ఒక చేతి పట్టుకున్నా లూజు లూజు చెట్టు అప్పుడు అయిపోయింది అర్ధ గంట లేట్ అవుతుంది ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ పక్కపోతాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన ప్రతి నీటి చుక్కను కూడా సద్వినియోగం చేసుకోవాలనేది ఒక రైతు బిడ్డగా వారికి ఉన్నటువంటి ఆలోచన. నేను ఐడీసీ కార్పొరేషన్ చైర్మన్ అయిన తర్వాత ఈ గడ్డ మీద జన్మనిచ్చింది కనుక ఈ గడ్డకు నేను ఏదైనా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ఏరియాకు వాటర్ ప్రాబ్లం ఉంది. 1984లో ఎస్ఆర్ఎస్పీ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, వాటర్ కెనాల్స్ అన్నీ కూడా 84 నుంచి ఇప్పటి వరకు కూడా సంపూర్ణంగా పారినటువంటి అవకాశాలు లేవు. ఎప్పుడు అడపదడప నీళ్ళు వస్తే రైతులు సంతోషపడాలా, నీళ్ళకి ఎప్పుడు కొట్లాటలు కేసులు అవుతా ఉన్న సందర్భం కనుక నాకు ఐడీసీ కార్పొరేషన్ అవకాశం వచ్చిన తర్వాత చైర్మన్గా అవకాశం వచ్చిన తర్వాత మొట్టమొదట మా ఎండి గారిని కన్విన్స్ చేసి గుట్ట వేస్ట్గా ఉంటుంది ల్యాండ్ అంతా, గుట్ట మీద నీళ్ళు ఎక్కించినట్లయితే ప్రతి చెరువు కూడా పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచన నాకు మనసులో రావడం, వచ్చినటువంటి ఆలోచనను అధికారులు ససేమురా అన్న, ఎందుకంటే అక్కడ ఫీజిబిలిటీ లేదు, కాస్ట్ ఎక్కువైతే అన్నా కూడా అధికారులను ఒప్పించి అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, మా ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ఎండి గారిని ఒప్పించి ఇది ఎస్టిమేట్ చేపించి ప్రయోగాత్మకంగా మరి రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిది అనుకుంటా 150 రోజులలో 5,000 ఎకరాలకు సంబంధించినటువంటి ఐడీసీ కార్పొరేషన్ స్కీమ్ ఇది మొట్టమొదటి కన్స్ట్రక్షన్ అయింది. ఈ రోజుకి కరెక్ట్ 150 రోజులైంది, ఈరోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది. మరి గుట్ట మీద గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, ఒక గుంట భూమి ఎవరికి పోకుండా ఒక గుడిసె పోకుండా ల్యాండ్ యాక్విజిషన్ ఖర్చు అంటే ఎక్కడ కూడా ముప్పు ఊరి లేకుండా గవర్నమెంట్కు సులభతరమైనటువంటి ప్రభుత్వ భూమి ఉన్నది కనుక మరి ప్రభుత్వ భూమిని వాడుకొని ఈ స్కీమ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీని ద్వారా 7-8 గ్రామాలకు చెర్లను నిండే విధంగా 20 చెర్లకు ప్రణాళిక రచించుకున్నాను. ఇంకా దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నట్టయితే, ఇంకా దీన్ని పెంచినట్టయితే ఇంకొక 5-10 చెర్లకు నింపే సెకండ్ ఫేజ్ ప్రయత్నం చేస్తాను. ఇది మొట్టమొదటి ప్రయత్నం కనుక తప్పకుండా మరి నీళ్ళను చూసినట్టయితే సంతోషం అనిపిస్తుంది. నాకు నిజంగా కూడా ఈరోజు రాజకీయ జీవితంలో కాలువ శ్రీరాంపూర్ రోడ్ అంతా చెట్లు పెట్టినారు సంతోషపడ్డా, ఆ చెట్లను చూసుకొని ఈరోజు ఈ నీళ్ళను చూసుకొని సంతోషపడే విధంగా, ఎందుకంటే రైతు అనేటువంటి వ్యక్తికి నిష్కలంకమైనటువంటి వ్యక్తి, ప్రతిరోజు రైతు కష్టపడితేనే మనకు 5 ఏళ్ళు నోట్లకు పోతే కనుక నాకు ఈరోజు సంతోషం ఉంది. ఈ గ్రామాల రైతులందరూ కూడా సంతోషంగా చెర్లన్నీ నిండి సాగవుతుంది అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రాజెక్టు. అదేవిధంగా ఈ కాలువ శ్రీరాంపూర్ మండలంలో ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి ఉన్నవి, అవన్నిటిని కూడా త్వరితగతిగా నిర్ణయం తీసుకొని మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు ఒప్పించి, అదేవిధంగా 3-4 స్కీమ్స్ ఉన్నాయి. ఇంకొకటి మానేరు నది మీద కూడా బ్యారేజ్ కట్టాలని అనుకున్నాం గుంటిమడుగులో, అది కూడా దగ్గర దగ్గర 95 లక్షల రూపాయల ఖర్చుతో ఎస్టిమేట్ చేయించడం జరిగింది. ఆ నది మీద కట్టే అటువంటి బ్యారేజ్ కట్టినట్టయితే 25,000 ఎకరాలకు నీళ్లు సులభతరంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా నదిలో కూడా మిర్జంపేట వరకు విత్ ఇన్ ద లిమిట్స్లో
ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ అక్కడ బ్యారేజ్ చేసినట్టయితే రెండు పెద్ద రాత్రిపల్లి దగ్గర కన్స్ట్రక్షన్ చేసినట్టయితే ఒక 7-8 కిలోమీటర్ల దూరం మానేరు నదిలో నీళ్ళు ఉంటుంది, ఉసేనిమియా వాగులో ఉంటుంది, చలి వాగులు, నక్కల వాగులు అన్నింటిలో కూడా నీళ్ళు లాగే విధంగా బ్యారేజ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇరువైపులా గ్రామాలకు ఉన్నటువంటి రైతులు కూడా నీళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ లేకుండా నదిలనే నీళ్ళు ఆపడం, ఎక్కడైతే మానేరు ఉందో మానేరు నదిలనే నీళ్ళు ఆపినట్టయితే ఏ రైతుకు నష్టం లేకుండా ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లాను. 1 కోటి రూపాయలతో 95 లక్షలతో ఇప్పటికీ ఎస్టిమేట్ కూడా చేయడం జరిగింది. దానికి కూడా ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఆ కార్యక్రమం కూడా చేస్తానని చెప్పి మరి మా